सारे आदाब हैदराबाद जी, आदाब हैदराबाद आज की बात। तेलंगाना पॉलिटिशियन सिनेमा रसवत्तरंगा नडुस्तुंदि। प्रस्तुतं नडुस्तुन्न सिनेमा मोइनाबाद फार्म हाउस फाइल्स, टीआरएस ड्रामा अंटू बीजेपी, बीजेपी ड्रामा अंटू टीआरएस, एवरिदि ड्रामा अन्नदि कोर्टु तेलुस्तुंदि। కానీ ఒకప్పుడు సొంత పార్టీ నుంచి అంబడిపోయిన నాయకులే ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలుపై మాట్లాడటం చూస్తుంటే సమసమాజం సిగ్గుపడుతుంది। 2015లో మీరు ఎక్కడున్నారు, 2022లో ఎక్కడున్నారు, కానీ అప్పుడు ఇప్పుడు మాట్లాడేది ఒకే మాట, మా పార్టీ నాయకులను అక్రమంగా కొనుగోలు చేస్తున్నారంటూ కర్మరా బాబు ఎలాంటి సమాజంలో ఉన్నాం మనం అని చెప్పేసి అక్కడ ఆదాబ్ హైదరాబాద్ ఆజ్కి బాతను రాసింది। అంటే ఎవరు మాట్లాడుతారని తెలుసా, ఇప్పుడు ఈ నలుగురు ఉన్నారా, ఇప్పుడు ఎమ్మెల్యే కొను మమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి ఇదివరకు వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర, టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి అప్పుడు అన్నారు, ఇప్పుడు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతుంటే మనం చూస్తా ఉన్నాం। అంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ జంపైనోళ్ళు, జంపు జరాణీలు వాళ్ళు ముగ్గురు వాళ్ళే, అదే వాళ్ళే చెప్తా అంటే అమ్ముడు గురించి వాళ్ళే చెప్తా అంటే సిగ్గు అనిపిస్తుందా అని చెప్పి సిగ్గుపడుతుందట। ఇక తెలంగాణలో ఈడీ దూకుడు, టీఆర్ఎస్ ఎంపీ కార్యాలయంలో సోదాలు, నిన్న మంత్రి గంగుల ఇల్లు కార్యాలయంలో తనిఖీలు, మంత్రి గంగుల ఎంపీ రవిచంద్రతో పాటు సీఎం కేసీఆర్ చంద్రలతో సీఎం కేసీఆర్ సమావేశమైందంట। ఢిల్లీలోను ఈడీ సంచలనం, లిక్కర్ స్కామ్లో మరో కుదుపు, అప్రూవర్ దినేష్ అరోరా స్టేట్మెంట్లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది అనిపిస్తుందంట। ఇక అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు ఇద్దరిని అరెస్ట్ చేసిండు, అరవిందో ఈయన శరత్ చంద్రారెడ్డ అవును, ఆయన ఎవరు, ఆయన అల్లుడు, అల్లుడు తమ్ముడు అంట ఆయన। తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి అక్కడ చంద్రబాబు అంటా ఉన్నాడు। ఇక టెన్త్ ఇంటర్ విద్యార్థులకు లక్షన్నర స్కాలర్షిప్ అంట, ప్రధాని మోడీ అందిస్తున్న అద్భుత పథకం, అప్లై చేసుకునే విధానం ఆదాబ్ హైదరాబాద్లో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది, ఏదో ఉందంట చూడండి ఒకసారి। టెన్త్ ఇంటర్ విద్యార్థులు కట్ట మరి ప్రధాన మోడీ అందిస్తున్నారు, లక్ష 50,000 రూపాయలు అంట స్కాలర్షిప్, మరి చూడండి అది ఒకసారి చూడండి, 8వ పేజీలు ఉన్నదట। ఇక మీకు పిఎఫ్ అకౌంట్ ఉంటే 7 లక్షల ప్రయోజనం పొందండి, ఈడీఎల్ఐ స్కీమ్ అర్హత వర్తిస్తుంది, అద్భుత అవకాశం కల్పించిన ఈపీఎఫ్ఓ, ఇదొక బీమా సౌకర్యం అందరూ తెలుసుకోవాలి, నామినీ వివరాలు ఖచ్చితంగా నమోదుగా ఉండాలి, చిన్న మధ్యతరగతి ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో ఉపయోగం అని చెప్పేసి, ఏదైతే పిఎఫ్ అకౌంట్ ఉందో దాన్ని మరి వినియోగించుకోవాలని చెప్పి చెప్తాము। ఇగో ఇందాక వార్తమని చూసుకున్నాం కదా, విఫలమైన చర్చలు, ఆందోళన కొనసాగిస్తామన్న నిజాం కాలేజీ విద్యార్థి నేతలు, చర్చలకు పిలిచి విద్యార్థులను బెదిరిస్తారా, హాస్టల్ కోసం అడిగితే క్రిమినల్ కేసులు పెడతామన్న నవీన్ మిట్టల్, ఇక్కడ ఉన్నత విద్యాశాఖ ఎవరు సెక్రటరీగా ఉన్నాడు, ఎవరైనా నవీన్ మిట్టల్ ఐఏఎస్ అధికారి ఉన్నాడు, తర్వాత దక్షిణ భారతదేశం ఐఏఎస్ల సంఘం అధికారికి కూడా కొనసాగుతున్నాడు, ఈయన పైన రకరకాలుగా ఆరోపణలు, రకరకాల డిపార్ట్మెంట్లు పనిచేసినప్పుడు ఆరోపణలు ఉన్నాయి మీద, ఆయన ఏమంటున్నాడ, పిల్లల్ని పిలిచి మీ మీద క్రిమినల్ కేసులు పెడతామంటున్నాడ, క్రిమినల్ కేసులు ఎవరి పైన పెట్టాలి, మీ పైన పెట్టాలి కదా, అరే పిల్లలకు కనీసం అరే అది వసతి కల్పించరా నాయన అంటే నీ క్రిమినల్ కేసులు పెడతాను అంటున్నట్ట ఈయన, ఇక ఐఏఎస్ అధికారి, హాస్టల్ కోసం అడిగితే క్రిమినల్ కేసులు పెడతామన్న నవీన్ మిట్టల్, అధికారులకు కేటీఆర్ ఆదేశాలు లెక్కలేదా, చదువుకొనిస్తారా, చదువు మధ్యలో ఆపేసి ఇళ్లకు పొమ్మంటారా అని చెప్పేసి పాప విద్యార్థులు అక్కడ, అంటే స్త్రీల చదువులకు సంబంధించి పాపం వనితలు, అంటే ఇక్కడ ఆడవాళ్ళ చదువులకు సంబంధించి మేము మంచిగా చేస్తామని చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, కనీసం వాళ్ళకు భూమి పెట్టినటువంటి పరిస్థితి, ఇంత దారుణంగా తెలంగాణ తయారైంది। ఇక టీఆర్ఎస్ సిగ్గుమాలిన రాజకీయాలు, తీవ్రంగా ధ్వజమెత్తిన ఎంపీ ధర్మపురి అరవింద్, మోడీ నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ ఢిల్లీ యాత్ర, మునుగోడులో బీజేపీయే నైతికంగా గెలిచింది, మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది, ఒకసారి చూద్దాం ఏమన్నాడు అరవింద్ అన్న, అంటే మొత్తం కాక ఆడిస్తున్న నాటకం ఇది కాబట్టి దీనిపైన చర్చ జరగాలని చెప్పేసి ఎంపీ ధర్మపురి అరవింద్ అంటా ఉన్నాడు। దానికి సంబంధించినటువంటి వారిని చూసుకోవచ్చు, ఒకప్పుడు ఎప్పుడు ముహూర్తం అని చెప్తే అప్పుడు ముహూర్తం అని చెప్పి చెప్తున్నాడు ఆయన, ఎవరు అరవింద్ అనే చెప్తున్నాడు ఆ మాట, జనరల్ ఎలక్షన్లో బీజేపీ గెలుపు ఖాయమంటున్నాడు, తిరిగి తీయొద్దు, ఎప్పుడు పోతుందని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నాడు, మరి పరిస్థితి ఏందనేది చూడాలి, ఇద్దరు వేరు కదా,
కారాగార ప్రవేశం ఎప్పుడైతే కవిత గారు చేస్తారో అదే మంచి ముహూర్తం మంచి ముహూర్తం అంటే అప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన తరపురి అరవింద్ చెప్తున్నటువంటి మాట అది ఇక్కడికి వచ్చినా ఆదా అవది టిఆర్ఎస్ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తా ఉంది అని చెప్పేసి ధర్మపుర అరవింద్ అంటా ఉన్నాడు. తర్వాత ఇక్కడ మాల్దీవ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందంట. ఇక్కడ గవర్నర్తో సబితా ఇంద్రారెడ్డి సమావేశమైనటువంటి వార్త మనం ఇంత ఇప్పటికే చూసుకున్నాం. ప్రకంపనలు సృష్టించిన ఆదాబ్ కథనం, కదిలిన టౌన్ ప్లానింగ్ యంత్రాంగం, గొల్లుమంటున్న కొనుగోలుదారులు, అక్రమ లేఅవుట్లకు షోకాజ్ నోటీస్ జారీ, నోటీస్ అందిన 3 రోజుల్లో సమాధానం చెప్పాలి, అక్రమ లేఅవుట్ అని తేలితే రోడ్లను తొలగిస్తాం, హెచ్చరించిన పట్టణ ఉప ప్రణాళిక అధికారి శ్రీధర్ ప్రసాద్. కాప్రా సర్కిల్ మండలం కుషాయిగూడ చెల్లపల్లి గ్రామ శివార్లో ఉన్న రెడ్డి కాలనీ ఫేజ్ 2 కేంద్రంగా సాగుతున్న అక్రమ లేఅవుట్ ద్వారా ఫ్రీలాన్సింగ్ పేరుతో దోపిడీ అనే కథనం గురువారం నాడు ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో వచ్చింది. ఈ శీర్షికలో రావడంతో అధికారులు స్పందించారంట. ఆదాబ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఫైల్ పోయింది, పట్టా బుక్ పోయింది, ధరణిలో పేరు మాయమైపోయింది, శంకరభత్తుల గణపతమ్మ పాస్బుక్ ఎత్తుకెళ్ళింది ఎవరు, ఫైల్ ఎత్తుకెళ్లిన దొంగల మీద కేసు ఎందుకు పెట్టలేదు, గణపతమ్మ పేరు ఇండ్ల స్థలాలుగా ధరణిలో ఎవరు మార్చారు, సాఫ్ట్వేర్ ప్రాబ్లమా, తహసీల్దార్ మాయాజాలమా, కలెక్టర్ ను తప్పు పట్టించినటువంటి తహసీల్దార్ కలెక్టర్ గోపి దృష్టి సారించాలని చెప్పేసి బాధితులు. కలెక్టర్ పట్టించుకోవాలి, వరంగల్ జిల్లా నర్సంపేట తహసీల్దార్ అది వాసం రామ్మూర్తి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. మరి తహసీల్దార్ కథ ఇట్లుండదంట, ఆయన మండల మేజిస్ట్రేటు, మరి ఇట్లుండరు మండల మేజిస్ట్రేట్లకి ఇట్లుంటే పరిస్థితి ఏందని చెప్పేసి ఒక కథనం మాత్రం కనిపిస్తూ ఉంది. అయిపోయిందా? ఓకే, ఇది ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు.